కాంగ్రెస్ లో సీనియర్లకు మళ్లీ పని దొరికినట్లే కనిపిస్తుంది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం మళ్లీ యాక్టివ్ అవుతున్నారనిపిస్తుంది గ్రూప్ పాలిటిక్స్ కి విరామం ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్లు మళ్లీ లేఖలతో యుద్ధానికి తెరలేపుతున్న సంకేతాలు వినిపిస్తున్నాయి హస్తం పార్టీలో ఎప్పుడు ఉండే వర్గ విభేదాలు కొంత విరామం తర్వాత మళ్లీ మొదలవ్వడానికి కారణమేంటి అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అక్కడి తాన సభల్లో చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి సీతక్కే సీఎం ఇరవై నాలుగు గంటల విద్యుత్ అవసరం లేదంటూ పిసిసి చీఫ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రచ్చరెచ్చగా మారాయి కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా సీఎం అభ్యర్థిత్వంపై ప్రకటనలు చేయడం వ్యవసాయానికి మూడు నుంచి ఎనిమిది గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది చేస్తామన్న రేవంత్ ప్రకటనతో కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు సీఎం పదవి కోసం ఎంతో మంది పోటీలో ఉండగా రేవంత్ ఏకపక్షంగా సీతక్క పేరు ఎలా ప్రకటిస్తారని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు ఆ రచ్చ అలా కొనసాగుతుండగానే ఉచిత విద్యుత్ పై చేసిన కామెంట్లు కాకారేపాయి నిజానికి చాలా కాలం నుంచి కాంగ్రెస్ సీనియర్లకు పెద్దగా పనిలేకపోయింది వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అధిష్టానం టార్గెట్ పెట్టడం రేవంత్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఫిర్యాదులను హైకమాండ్ లైట్ పాలిటిక్స్ కి తాత్కాలిక విరామం ప్రకటించారు కాంగ్రెస్ సీనియర్లు అదే సమయంలో మాణిక్రావు ఠాక్రే ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత సీనియర్లకు కూడా సమ ప్రాధాన్యం రేవంత్ వ్యతిరేక రాజకీయం చాలా వరకు తగ్గిపోయింది ఇంతలో కర్ణాటక విజయం కాంగ్రెస్ ను ఒక్క తాటిపైకి తెచ్చింది పాదయాత్రలు బహిరంగ సభలు పార్టీ కార్యక్రమాలతో ఖాళీ లేకపోవడంతో సీనియర్లు కూడా కాస్త వెనక్కి తగ్గి ఎవరి పనిలో వారు బిజీ అయిపోయారు ఇలా అంతా బాగుంది అందరూ సెట్ అయిపోయారన్న సమయంలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన చిచ్చు రేపింది తానా సభల్లో అనవసర కామెంట్లు చేసిన రేవంత్ స్వయంగా తన వ్యతిరేకులకు అస్త్రాలిచ్చినట్లు విశ్లేషిస్తున్నారు రేవంత్ కామెంట్లపై ఒకరిద్దరు నేతలు మద్దతుగా మాట్లాడినా చాలా మంది నేతలు మాత్రం మాత్రం అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నట్లు గాంధీ గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెడితే రేవంత్ అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని రేవంత్ లో ఇంకా పాత వాసనలు పోలేదని ఫిర్యాదులు పంపుతున్నట్లు సమాచారం అధికార బీఆర్ఎస్ కూడా రేవంత్ వ్యాఖ్యలను క్యాష్ చేసుకోవాలని భావిస్తూ ఆందోళనకు పిలుపునివ్వడంతో హైకమాండ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే స్వయంగా మీడియాతో మాట్లాడుతూ రేవంత్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అంటే రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లు పంపిన మెసేజ్లతోనే అధిష్టానం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని అమెరికా నుంచి తిరిగి రాగానే పిసిసి చీఫ్ నుంచి వివరణ తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది ఇదే సమయంలో ఇన్నాళ్లు కాస్త భిన్నంగా కనిపించిన కాంగ్రెస్ ఏమాత్రం మారలేదని ఈ ఎపిసేడ్తో తేలిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి